సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది పీఎఫ్ డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ సిబ్బంది పీఎఫ్ డబ్బులు 3 సంవత్సరాలుగా వ్యక్తిగత ఖాతాల్లో జమ కాలేదని వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి కోడన్ రమణ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వాటిని కార్మికుల వ్యక్తిగత పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారులకు అదే విధంగా చైర్మన్ గారులకు కూడా మన సిఐటి ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతున్నా కానీ కార్మికుల వ్యక్తిగతంలో జమ చేయడం లేదు. ఈరోజు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా వెంటనే పీఎఫ్ డబ్బులను కార్మికుల వ్యక్తిగతంలో జమ చేయాలని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. లేకుంటే మున్సిపల్ కార్మికులందరూ కూడా ఒక నెల రోజుల్లో పీఎఫ్ డబ్బులు జమ చేయకుంటే మరి సమ్మెకి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం లాక్డౌన్ కాలానికి సంబంధించి పీఎఫ్ డబ్బులను మరి కార్మికులు తీసుకోవచ్చని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి పీఎఫ్ డబ్బులు ఉమ్మడి ఖాతాలో ఉండి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం వల్ల కార్మికులు తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఏదైనా కార్మికులు చనిపోయినా కూడా మరి కార్మికుల పీఎఫ్ డబ్బులు కూడా తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుంది. కాబట్టి వెంటనే కమిషనర్ గారు ఈ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో పీఎఫ్ డబ్బులు జమ చేయాలని చెప్పి మేము తెలియజేస్తాము. సిరిసిల్ల మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించినటువంటి పీఎఫ్ డబ్బులు 2009 నుంచి 2012 వరకు అవి కార్మికుల దగ్గర కట్ చేసి అది కరీంనగర్లో పీఎఫ్ ఆఫీస్లో జమ చేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తిగత ఖాతాలో అవి కార్మికులకు జమ చేయలేదు. దానివల్ల ఈ 8 సంవత్సరాల సంధి కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద మేము గతంలో ఎన్నోసార్లు కమిషనర్ గారికి, అంతకుముందు కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ తెలియపరిచినాం. కానీ ఇంతవరకు కూడా ఆ సమస్య ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. ఆ సమస్య పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ విషయాన్ని ఏదైతే కార్మికుల వ్యక్తిగత డబ్బులు పీఎఫ్ డబ్బులు వ్యక్తిగత ఖాతాలో వెంటనే వేయాలని ఈరోజు చైర్మన్ గారికి అట్లాగే మున్సిపల్ కమిషనర్ ఇద్దరికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ నెల చివరి వరకు వారి ఖాతాలో డబ్బులు పడకుంటే జూలై ఆగస్టు నుంచి మున్సిపల్ కార్మికులు శానిటేషన్ వర్కర్లు సమ్మెలకు వెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మున్సిపల్ అధికారులు, ఇక్కడ కమిషనర్ గారు, చైర్మన్ గారు ఆ మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారు ఏదైతే ఉందో అలా పీఎఫ్ డబ్బులు వెంటనే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి సమ్మెకు వస్తే దానికి సంబంధించిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులు వహించవలసింది ఉంటుందని తెలియజేస్తున్నాం.